ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు సంతోషాన్ని సంపదలను ఇచ్చే ఈ పండుగ రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు యుగ యుగాలుగా ఈ పూజకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా దీపోజ్యోతి పరబ్రహ్మ పహా దీపేనా సాధ్యతే సర్వం సంధ్యాదీప నమస్తుతే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసిన అనంతరం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సంపద చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసం మొత్తం సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వెనుక ఓ ప్రత్యేకత ఉంది యుగ యుగాలుగా ఈ లక్ష్మీ పూజకు ప్రాముఖ్యత ఉంది దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి దుర్వాస మహర్షి ఒక రోజు దేవేంద్రుడి పిలుపు మేరకు ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్ని ఇస్తాడు అహంకారంతో ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో వేసేస్తాడు ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ ఇదంతా ఆగ్రహించిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు ఆ శాప ఫలితంగా తన స్థానాన్ని సర్వసంపదలను కోల్పోయిన దేవేంద్రుడు దిక్కుతోచిన స్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు కరుణించిన శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సిరి సంపదలు తిరిగొచ్చాయని పురాణ కథనం అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం ద్వాపర యుగంలో దీపావళి భూదేవి వరాహ స్వామికి సుర సమయంలో జన్మించిన నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు నరకుడు చతుర్దశి రోజు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు రాక్షసుడి బారి నుంచి విముక్తి కలగటంతో ఆనందంతో బాణాసంచా కాల్చారని కథనం త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం సతీ సమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు అందుకే దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తారు దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవటంతో ప్రజలంతా దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారని చెబుతారు